Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sabbam place lo aneta fix Chandrababu niranayam ide. Visakha jillaloni Bhimili niyojakavargam TDPki enta kanchukoto pratyekanga cheppanakkarledu. కాపు వర్గానికి మంచి పట్టున్న భీమిలిలో 2009లో ప్రజారాజ్యం నుంచి ప్రస్తుత మంత్రి అమంత శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల వేళ టీడీపీలోకి వచ్చేశారు. అనకాపల్లి ఎంపీగా గెలిచారు. తన రాజకీయ గురువు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో విభేదించి గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించాలని కసితో అక్కడే పోటీ చేశారు. తీరా ఎన్నికలకు ముందు గంటా విశాఖ నార్త్కు రావడంతో చంద్రబాబు సబ్బం హరిని భీమిలి నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో సబ్బం గట్టి పోటీ ఇచ్చినా ఓడిపోయారు. సబ్బం కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. వాస్తవంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తిరిగి భీమిలి వైపు చూడలేదు. ఇక సబ్బం మృతి చెందాక కూడా భీమిలి టీడీపీ అనాథగా ఉండిపోయింది. సరైన నాయకత్వం లేకపోవడంతో పాటు అక్కడ వైసీపీ నుంచి మంత్రి అవంత శ్రీనివాస్ పోటీలో ఉండడంతో పార్టీ వీక్ అవుతున్నా వస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబుకు చంద్రబాబు నియోజకవర్గ పగ్గాలు ఇచ్చారు. పైగా ఇటీవల జీవీఎంసీ ఎన్నికలలో నియోజకవర్గంలో ఉన్న డివిజన్లలో టీడీపీ సత్తా చాటింది. జీవీఎంసీ పరిధిలోని నియోజకవర్గంలో 9 డివిజన్లు ఉంటే టీడీపీ 5 గెలుచుకుంటే వైసీపీ 4 గెలిచింది. ఇక్కడ మంత్రి అవంతి ఉన్నా పైగా ఆయన స్వయంగా తన కుమార్తెను పోటీలో పెట్టినా కూడా ఇక్కడ టీడీపీ సత్తా చాటింది. ఇక్కడ కోరాడ కష్టపడంతోనే టీడీపీ సత్తా చాటింది. రాజబాబుకు స్థానికంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతారన్న పేరుంది. గత ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు. మరిప్పుడు ఆయన కోరిక నెరవేరింది. దీంతో భీమిలిలో తిరిగి ఆయన సైకిల్ జెండా ఎగరేసేలా చేస్తాడేమో చూడాలి.